హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ చాయ్స్. ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టపడే యాపిల్ జామ్ని ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా 5 మీడియం సైజు యాపిల్స్ని కట్ చేసుకుందాం. యాపిల్స్లో ఉన్న సీడ్ని తీసేసి మీడియం సైజు ముక్కలుగా యాపిల్స్ని అన్నిటినీ కట్ చేసుకుందాం. ఇలా యాపిల్స్ని అన్నిటినీ కట్ చేసుకున్నాక మనం ఇందులో ఫుడ్ కలర్ యూస్ చేయడం లేదు కాబట్టి మంచి కలర్ కోసం బీట్రూట్ని యాడ్ చేసుకుందాం. ఇలా బీట్రూట్ మీద ఉన్న పీల్ అంతటినీ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. 5 యాపిల్స్కి ఒక చిన్న బీట్రూట్ అయితే సరిపోతుందండి. మీకు ఇంకా ఎక్కువ కలర్ కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజు బీట్రూట్ను కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక యాపిల్ ముక్కల్ని అలానే బీట్రూట్ ముక్కల్ని స్టీమ్ చేసుకోవడానికి ఇలా హోల్స్ ఉండే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు యాపిల్స్ని ఉడికించుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు వేసి స్టిమ్మింగ్ బౌల్ పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు యాపిల్స్ని ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత ఫోర్క్ తీసుకొని ఒక పీస్ని చెక్ చేస్తే ఇలా మెత్తగా అవ్వాలి, అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని యాపిల్స్ బీట్రూట్ కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా సాధ్యమైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న యాపిల్ పేస్ట్ని ఫిల్టర్ చేసుకుందాం. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏవైనా చిన్న చిన్న యాపిల్ ముక్కలు ఉంటే ఫిల్టర్ అయ్యి చక్కగా యాపిల్ ప్యూరీ వస్తుంది. చూడండి, ఇలా యాపిల్ ప్యూరీని ఒక కప్పుతో కానీ ఒక బౌల్తో కానీ మెజర్ చేసుకోండి. నాకు ఈ కప్పుతో ఒక కప్పు యాపిల్ ప్యూరీ వచ్చింది కదా, ఇదే కప్పుతో షుగర్ని మెజర్మెంట్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని యాపిల్ ప్యూరీని అంతటిని వేసి అదే కప్పుతో 3/4 కప్ షుగర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు జామ్ కొద్దిగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 5-6 నిమిషాల తర్వాత ఒక పించ్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బయట జాము ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ అలానే సిట్రిక్ యాసిడ్ యూస్ చేస్తారండి. మనం అవేమీ యూస్ చేయట్లేదు కాబట్టి 1/2 లెమన్ జ్యూస్ని వేసుకొని బాగా కలుపుకొని జామ్ పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో ఒకసారి ప్లేట్లోకి కొంచెం జామ్ని వేసుకొని చూస్తే జామ్ అదే ప్లేస్లో స్టిక్ అయి ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు, లేకుంటే కొద్దిగా జారినట్టు అయితే ఇంకొద్దిసేపు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. జామ్ పూర్తిగా చల్లారాక ఇలా గాజు బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా హెల్తీగా
ఇలా జామ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జామ్ని పిల్లలు ఎంతో ఇష్టపడతారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై కుకింగ్ ఛానల్. థ్యాంక్ యూ.